ఓం శ్రీ గురుభ్యో భ్యోన్నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటికి సంబంధించినటువంటి నాలుగు వైపులా హద్దులను మూసివేసే విధంగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవచ్చా ఎలివేషన్ అదేవిధంగా కాంపౌండ్ కూడా ఇవి రెండు కలిసిపోవచ్చా నైరుతి మూల భాగంలో టెర్రస్లో జెండా కర్రలు కావచ్చు ఐరన్ పోల్స్ కావచ్చు త్రిశూలాలు కావచ్చు ఇటుకతో ఏర్పాటు చేసినటువంటి దిమ్మలు కావచ్చు పిల్లర్లు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మెట్లకు సంబంధించినటువంటి హెడ్రూమ్స్కి సంబంధించినటువంటి దోషం తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుందా అదేవిధంగా గోడ పగుళ్లకు సంబంధించి షాప్స్కి సంబంధించి కావచ్చు ఇండ్లకు సంబంధించి కావచ్చు దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఇంటికి సంబంధించి కావచ్చు లేదంటే షాపులకు సంబంధించి కావచ్చు గోడ పగుళ్ళు ఉండవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెయింటింగ్ చేస్తున్నటువంటి ఒక షాప్ ఉండింది ఇక్కడ మీరు ఈ గోడకు అబ్జర్వ్ చేస్తే ఒక క్రాక్ పెద్ద క్రాక్ ఉండింది ఇది పడమర నైరుతి వైపు ఏర్పాటైనటువంటి వచ్చినటువంటి క్రాక్ ఇదంతా కూడాను గోడలో ఇది షాప్ యాక్చువల్గా తెలిసినటువంటి వారికి సంబంధించి ఆ షాపు ఆ వ్యక్తిని కలవడం కోసం వెళ్ళినప్పుడు షాప్ అంతా రిపేర్ చేయించుకుంటున్నారు అడిగితే ఇలాగ చిన్న పాన్ షాప్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను కూల్ డ్రింక్స్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటి కోసం తీసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ నైరుతులంతా క్రాక్ ఉండింది మరి ఇదేంటన్నా ఇది ఇలాగ ఉండకూడదు కదా ఇలా లేకుండా మొత్తం చిన్న రిపేర్ వర్క్ లాగా చేయించేసేసి పెయింటింగ్ అది చేయించుకోవచ్చు కదా అని చెప్తే నేను అంత పట్టించుకోలేదు దుర్గా నాకు ఏముందిలే అనిపించింది అంటే లేదా లేదన్నా ఇమీడియట్గా మీరు ఇది కంప్లీట్ చేయించుకోండి అది మనకు అంత మంచి ఫలితాలను ఇవ్వదు ఇది దట్టు పడమర నైరుతి వైపుగా ఏర్పాటైనటువంటి ఈ క్రాక్ వల్ల బిజినెస్ ప్రాబ్లం కావచ్చు లేదనంటే బిజినెస్లో మనకి లాసెస్ కావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంటాయి సేవింగ్స్ చూసేటువంటి అవకాశం ఉండదు బిజినెస్ గ్రోత్ కూడా చూసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది ఈ క్రాక్ని క్లోజ్ చేయించండి రిపేర్ చేయించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇండ్లకు సంబంధించి నైరుతి భాగాల్లో ఏర్పడినటువంటి ఈ క్రాకుల వల్ల అయితే భార్యాభర్తల మధ్య దూరం ఎడబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపార సంస్థలు కావచ్చు పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించి కావచ్చు ఆ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాయువ్యాల్లో కావచ్చు ఆగ్నేయాల్లో కావచ్చు తూర్పు మధ్య భాగం కావచ్చు ఉత్తరం మధ్యభాగం కావచ్చు దక్షిణ మధ్యభాగం కావచ్చు ఇలాగా ఈ పగుళ్ళు ఏర్పడినటువంటి ప్రదేశాన్ని బట్టి దిశను బట్టి కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అదే ఇంటికి సంబంధించి దక్షిణం వైపు ఇటువంటి పగుళ్ళు ఏర్పడితే యజమానికి హాని ప్రమాదంగా చెప్పడం జరుగుతుంది ఈశాన్యాల్లో ఈ విధమైనటువంటి పగుళ్ళు ఏర్పడితే పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం జరుగుతుంది ఉత్తరంలో ఇటువంటి పగుళ్ళు వచ్చాయి అని అంటే ధన నష్టంగా చెప్పడం జరుగుతుంది పడమర వైపు పడమర సెంటర్లో కావచ్చు ఇటువంటి పగుళ్ళు ఏర్పడినట్లయితే అనారోగ్యాలు చెప్పడం జరుగుతుంది ఇలాగా పగుళ్ళు ఏర్పడినటువంటి ప్రదేశాన్ని బట్టి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపార సమస్యల్లో అయితే లేదంటే బిజినెస్ చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఉన్నట్లయితే వాటి వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే గోడ క్రాక్స్ వస్తుందో అక్కడ కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఆ దిశ యొక్క ప్రభావం కోల్పోవడము దిశ యొక్క ప్రభావం దోషంగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ప్రదేశాల్లో ఈ క్రాకులు రావడము లేదంటే చెడు ప్రదేశాల్లో వచ్చినటువంటి క్రాకుల వల్ల కూడాను ఎలా అయినా కానీ ఏ ప్రదేశాల్లో ఉన్నా కానీ మనకి వాటి వల్ల దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఇండ్లకు సంబంధించి కావచ్చు షాపులకు సంబంధించి కావచ్చు ఇటువంటి క్రాక్స్ ఉన్నాయి అంటే వాటిని సరిచేసుకొని మీరు చూడండి దాదాపుగా మీకు ఆ వ్యత్యాసం అయితే కనపడుతుంది కొన్నిటికి సంబంధించి మనం ప్రీవియస్గా కూడా చేయించి ఉండడం జరిగింది వాటికి సంబంధించి కూడాను ఆ క్రాక్లు అవన్నీ సరి చేయించిన తర్వాత వారికి ఆ షాప్లో కొద్దిగా ప్రశాంతంగా ఉండడం కావచ్చు బిజినెస్కి సంబంధించినటువంటి ఆ గ్రోత్ కావచ్చు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది తర్వాత ఇండ్లకు సంబంధించి నాలుగు వైపుల హద్దుల్ని క్లోజ్ చేసి నిర్మాణం చేయవచ్చా చిన్న చిన్న స్థలాలకి మనం ఎటువంటి అవకాశం ఉండదు అలాగే గ్యాప్లో వదిలిపెట్టి చేయాలంటే పాజిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు నలభై గజాలు నలభై ఐదు గజాలు యాభై గజాలు ముప్పై గజాలు ఇట్లాంటి వాటికి నాలుగు వైపుల హద్దులు అన్ని వైపులా కూడా క్లోజ్ చేసి నిర్మాణాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు ముప్పై ఇరవై సైట్లు అయితే దాదాపుగా అలాగనే ఉంటాయి ముప్పై అడుగులు పొడవు ఇరవై అడుగులు వెడల్పుతో ఎటువంటి సెట్బ్యాక్స్ లేకుండా దాదాపుగా నిర్మాణాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక తొమ్మిది అంగుళాలు తొమ్మిది అంగళాలు వదిలేస్తూ ఉంటారు అలాగ వదిలేసి వెంటిలేషన్ కోసం వదిలేసేసి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హౌస్ ఈ కాంపౌండ్ గోడ అదేవిధంగా ఎలివేషన్ ఇవన్నీ కూడా కలిసిపోయాయి మొత్తం టోటల్గా ఎటువంటి సెట్బ్యాక్స్ లేకుండా అన్ని వైపులా క్లోజ్ చేసి ఈ నిర్మాణాన్ని తీసుకున్నారు మామూలుగా అయితే స్థలాలు పెద్దగా ఉన్నప్పుడు అయితే మాత్రం మనకి అవకాశం ఉంటుంది అన్ని వైపులా కొద్దిగా ఖాళీ వదిలిపెట్టేసేసుకొని అది డ్రైన్కి సంబంధించి కావచ్చు లేదంటే వెంటిలేషన్ పర్పస్ కావచ్చు మరే ఇతర కారణాలైన జనరల్ పర్పస్లో చూసుకున్నప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ ఆచిఫ్ వీధి ఉంటుంది కాబట్టి అక్కడ మనకి కొంత బ్యాక్ వదలాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆ సెట్ సెడ్బ్యాక్స్ని వదిలేసేసి మనం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాము చిన్న చిన్న వాటికైతే అది పాజిబుల్ అవ్వదు ఇక్కడ ఈ కండిషన్లో ఈ హౌస్కు సంబంధించి ఈ ఎలివేషన్ కూడా అదేవిధంగా ఎలివేషను కాంపౌండ్ కూడా ఇవి రెండు కూడా కలిసిపోయి ఉండడం జరిగింది ఇలా ఉండొచ్చా అంటే ఈ కండిషన్లో ఉండొచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోపల ఒక బాత్రూమ్ ఉండింది మెట్ల కింద బాత్రూ బాత్రూము ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహము ఈ మెట్లు కింద ఏర్పడినటువంటి బాత్రూము ఇవన్నీ కూడా ఇంటి గోడకి ఆనుకొనే రావడం జరిగింది ఎటువంటి గ్యాప్ లేవు తర్వాత ప్రహరీ గోడకు కూడా ఆనుకొని రావడం జరిగింది ఉన్నటువంటి సెట్ బ్యాకే సుమారుగా ఆరు అడుగులు రెండు అంగుళాలు ఆరు అడుగులు మూడు అంగుళాలు ఉండింది వాటిలో మొత్తం మెట్లు బాత్రూమ్లు ఇవన్నీ ఏర్పాటు చేసేసారు ఇక్కడ మీరు ఎలివేషన్ ఎటువంటి ఎలివేషన్ ఎర్థింగ్ లేకుండా ఇక్కడ ఈశాన్యంలో ఈ ఎర్తింగ్ లేకుండా మొత్తం వదిలేసి నార్మల్గా నామినల్గా తీసుకున్నట్లయితే ఇంటికి తెలియకుండానే ఆగ్నేయం పెరిగినటువంటి దోషం ఏర్పడేది మెట్లు అదేవిధంగా బాత్రూమ్ల వల్ల కానీ ఈ ఎలివేషన్ ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఈ విధంగా తీసుకున్నారో దానివల్ల మొత్తం ఒకటే స్క్వేర్లో అది ఉండిపోవడం వల్ల ఆ పెంపు దోషం అనేది ప్రత్యేకంగా వారికి సంబంధించి ఎటువంటి దుష్ప్రభావం చూపించేటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ పర్టికులర్ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా ఇలా ఉండడం ఎటువంటి సమస్య లేదు నాలుగు వైపుల గల్లీలు వదిలిపెట్టుకున్నప్పుడు నాలుగు వైపుల సెట్బ్యాక్లు వదిలిపెట్టుకున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా కాంపౌండ్ గోడకి అదేవిధంగా ఎలివేషన్కి ఎర్టింగ్ వచ్చింది రెండు ఆనుకొని వచ్చేసేయాలంటే మాత్రం అది సమస్యగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత నైరుతి మూల భాగాల్లో కాంపౌండ్ టెర్రస్లో వచ్చేసరికి దిమ్మలు కావచ్చు జెండా కర్రలు కావచ్చు ఐరన్ పోల్స్ కావచ్చు పిల్లర్స్ కావచ్చు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మెట్లకు సంబంధించినటువంటి హెడ్ రూమ్ ఉండడం జరిగింది ఈ హెడ్ రూమ్కి పార్లో ఇక్కడ నైరుతిలో రూమ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ అయినప్పటికీ ఇక్కడ ఈ ఇంటి యజమానికి సంబంధించి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండడం కారణం చేత ఇక్కడ ఎటువంటి రూమ్ని ఏర్పాటు చేయించలేదు తీరా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పోల్ వేశారు వీరే కాదు వీరి పక్కన ఏర్పాటు చేసుకున్నటువంటి హౌస్ వారు కూడాను ఇక్కడ నైరుతిలో ఒక పిల్లర్ పెట్టేసేసి దానికి ఒక పైప్ పెట్టేసేసారు ఇక్కడ వాళ్ళు దండంలాగా కూడాను ఏర్పాటు చేసుకున్నారు ఈ మెట్లకు సంబంధించినటువంటి హెడ్ రూమ్కి పారుగా లేదంటే వాటి ఆ దోష పరిహారార్థంగా ఈ పోల్స్ కావచ్చు జెండా కర్రలు కావచ్చు కొంతమంది జెండా కర్రలు కూడా ఉంటారు ఆంజనేయ స్వామి జెండా కర్రలు కావచ్చు లేదంటే కాషాయ జెండా కర్రలు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు నైరుతి మూల భాగంలో అలాంటివి చేయడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఎటువంటి ప్రయోజనం ఉండదండి ఖచ్చితంగా మనం ఏదైనా ఒక నిర్మాణానికి సంబంధించి పారు కావచ్చు లేదు అని అంటే బ్యాలెన్సింగ్ చూపించాలి అని అంటే ఖచ్చితంగా గోడకి గోడ రూముకి రూము స్లాబుకి స్లాబు ఇలాగా మనం పారులు చూపించాలి తప్పితే ఈ విధంగా చేసినట్లయితే మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు అదే ఒకవేళ వీరికి అంతగా ఆర్థికంగా ఇబ్బంది అని అనిపిస్తే ఇక్కడ ఒక పోలేసినట్టు ఇక్కడ ఒక పోలు అలాగా పడమర భాగం మొత్తం కావచ్చు నైరుతి భాగం మొత్తం కావచ్చు లాగా ఏర్పాటు చేయడం లేదంటే ఒక పందిర్లాగా ఏర్పాటు చేసినట్లయితే ఎంతో కొంత సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఆ భాగం ఓపెన్గా ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించి ఎప్పుడైతే ఆగ్నేయం కావచ్చు వాయుం భాగాల్లో కావచ్చు రూమ్స్ వస్తాయో ఆ హెడ్ రూమ్స్కి సంబంధించినటువంటి పరిహారంగా అలాగ చేసుకోవచ్చు కానీ కేవలం ఒక ఒక పోల్ పెట్టడం వల్ల మాత్రమో లేదంటే ఒక దిమ్మె అక్కడ పెట్టడం వల్ల ఒక పిల్లర్లు నిర్మాణం చేయడం ద్వారా మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు కొంతమంది త్రిశూలాలు పెడుతుంటారు కొంతమంది టీ షేప్ పెడుతుంటారు కొంతమంది ప్లస్ ప్లస్ షేప్లో పెడుతూ ఉంటుంటారు ఇలాగ చాలా చేస్తూ ఉంటారు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎవరైనా హెడ్ హెడ్రూమ్స్కి సంబంధించినటువంటి దోషం మీకు ఆ తీవ్రత తగ్గాలి దాని యొక్క ప్రభావం గృహస్థుల పైన అంత ఎక్కువగా ఉండకుండా ఉండాలి అని అంటే మాత్రం నైరుతి మూలలో పందిరు వేసి చూడండి మీరు ఐరన్ పోల్స్తో కావచ్చు ఇంకా మరే వేరే దేంతో అయినా సరే పందిరు వేసేసి పైనంతా కూడాను చక్కగా బైండింగ్ వైర్తో ఒక జల్ జల్లెళ్ళలాగా కట్టండి మంచంకి నవారేలాగైతే మనం పెడతామో అలాగే కావచ్చు లేదంటే థిక్గా మొత్తం దండెల్లా కానీ రోప్స్ కానీ కట్టేసి ఆ పైనంతా కూడాను మీరు గడ్డి కావచ్చు లేదనంటే ఇంకా తీగ చెట్లు కావచ్చు ఇట్లాంటివి ఏమైనా మీరు అల్లించుకున్నట్లయితే పైన అంతా టెర్రస్ లాగా టెర్రస్లో టెర్రస్ గార్డెన్ లాగా చేసేసుకొని ఆ నైరు తిమ్మల భాగంలో ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ హెడ్రూమ్స్కి సంబంధించినటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది అంతే తప్పితే ఈ విధంగా చేయడం ఈ పోల్స్ ఒక సింగిల్ పోలు లేదంటే దిమ్మె పెట్టడము త్రిశూలాలు పెట్టడమో జెండా కర్రలు పెట్టడమో వాటి వల్ల అయితే మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్